హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను క్యాబేజీ ఎగ్ కర్రీ చేస్తున్నాను. మీరు టైటిల్ చూసే ఉంటారు. స్టవ్ వెలిగించాను. ఆయిల్ వేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా ఛానల్ వీడియోలతో ఇంకా చాలా వీడియోలు తీస్తానండి నేను, మంచి మంచి వీడియోలు. ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ వేసి బాగా కలుపుతున్నానండి. కరివేపాకు, కరివేపాకు వేసినప్పుడు అది చుట్టుంది కదా, అందుకని అలా పెట్టానండి నేను. ఇంకా టమాటా అండి ఒకటి, టమాటాలు బాగా స్నాక్ అయిపోవాలండి, బాగా స్నాక్ అయిపోవాలి మెత్తగా. ఇంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు బాగా స్నాక్ అయిపోవాలండి. కొద్దిగా పసుపు, ఇంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి, అవి కొంచెం మగ్గడం కోసం. ఆనియన్ టమాటా టమాటా బాగా మగ్గిపోయింది కదా,
ఇప్పుడు ధనియా పౌడర్ వేస్తున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను తగినంత. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి మీరు కూడా, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాగా ఇలా కలుపుకోవాలండి. బాగా వెగిపోయింది కదా. ఇప్పుడు నేను ఇది క్యాబేజీ అండి, చిన్నది ఒకటి మాకు సరిపోతుంది. ఇది సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను చూడండి, ఇంత సన్నగా, ఇంత సన్నగా చేశాను కదా. బాగా కడిగి ఇందులో వేసేసుకోవాలండి. మసాలా అంతా దీనికి పట్టేలాగా కలుపుకోవాలి. దీనికి బాగా ఇదంతా పట్టేలాగా మనం బాగా కలపాలండి. కలిసిపోయింది కదా. ఇప్పుడు కదా ఇది మగ్గాలి అండి, కొద్దిసేపు సిమ్లో పెట్టాను, సిమ్లో పెట్టి మూత పెడుతున్నాను. ఇది మగ్గాలి, చూస్తాం ఇంకా మగ్గింది, కొద్దిగా మగ్గింది, ఇంకా చాలా మగ్గాలి. ఇప్పుడు మనం వాటర్ వేసేద్దాం. 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇంకా బాగా మగ్గిపోవాలి కదా. ఇంకా కొన్ని వాటర్ వేస్తున్నాను ఇది ఉడికేదానికోసం. ఇప్పుడు నేను కొంచెమే వేసాను కదా సాల్ట్, ఇప్పుడు మనము కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు నేను టమాటాలు మగ్గేదానికోసం లైట్గా వేసాను, ఇప్పుడు మనం ఇంకా కొంచెం సరిపడినంత వేసుకోవాలి. వేసుకున్నాక కలుపుకోవాలి. కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకున్నాం, గరం మసాలా కొద్దిగా వేసుకున్నాం.
ఇది ఇంకా బాగా ఉడికిపోవాలండి. మెత్తగా నేను లిప్ క్లోజ్ చేస్తున్నాను. ఉడికిపోవాలి బాగా. చూసేద్దాం, చూడండి బాగా ఉడికిపోయింది. మెత్తగా ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర అట్లా కట్ చేసి వేసేస్తున్నాను. కలిపేస్తున్నాను బాగా. ఇప్పుడు మనం దీంట్లో ఎగ్స్ వేసుకోవాలి. చూపిస్తా, మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. సో నేను త్రీ వేస్తున్నాను. అలానే మూత పెట్టేస్తున్నాను. అది ఎంత ఆమ్లెట్ లాగా వస్తుంది కదా, అలా అంతసేపు అలానే పెట్టేస్తున్నాను. కొద్దిసేపు వేట్ చేద్దాం. చూసారా ఇలా వస్తుంది కదా, ఇంకా రావాలి. ఆమ్లెట్ లాగా వస్తుంది కదా ఇది. ఇంకా కొద్దిసేపు సిమ్లో పెట్టి ఉడకనిద్దాం.